ఆరో ప్లాంట్ ఇప్పటికే శాంక్షన్ చేసినాం, మీ ఊర్లో కట్టుకో, ఇక్కడ కొట్టించాం, పాచాన మట్లు కొట్టించాం, కట్టుకోవాలి, మీరే కట్టుకోవాలా? తుడా నుంచి ఇచ్చాను, రెండు ఆరో ప్లాంట్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళా కూడా మేము ముందర చెప్తున్నా, రెండు ఆరో ప్లాంట్లు ఇస్తున్నాం, మీరు కట్టుకోండి, మేము డబ్బులు కూడా తుడా నుంచి ఇస్తాం. రేపటి నుంచే పని ప్రారంభం చేసుకుని ఇబ్బంది లేదు, ఆరో ప్లాంట్లు అయితే ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ ఇప్పటికే దగ్గర దగ్గర దానంబట్ల పంచాయతీకి నాయకు నుంచి 2 కోట్ల రూపాయల వరకు వివిధ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లిస్టు 3 కోట్ల 38 లక్షలు దేనికి ఇచ్చామనేది కూడా ఒక కాగితం ముందు ప్రింట్ వేసి ప్రతి ఇంటికి కూడా పంపిస్తాం. సార్ మా ఊర్లో 1 రూపాయి కూడా పెట్టలేదు ఇంతవరకు. శాంక్షన్ ఇచ్చినాం, టెండర్స్ కూడా పిలిచేస్తున్నాం. ఏ వర్క్కి ఎంత శాంక్షన్ చేసినాం, రోడ్లకు ఎంత చేసినాం, కాలువలకు ఎంత చేసినాం, బిల్డింగ్లకు ఎంత చేసినాం, సమావేశ మందిరానికి పెళ్లి మండపం, ఈ ఊర్లో పెళ్లి మండపం ఒకటి కట్టమన్నాం, ఫ్రీ పెళ్లి మండపం, దానికి ఎంత శాంక్షన్ చేసినాం, యోగా ధ్యాన మందిరం కట్టమన్నాం, దానికి ఎంత. కాబట్టి ఆ లిస్ట్ అంతా కూడా కదా, నేనే చెప్తున్నా, ఆ పనులన్నీ మీరే చేయించుకోండి, డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా పనులు మీరే చేయించుకోండి. మీ యూత్ కూడా ఉన్నారు కాబట్టి మీకు లిస్టు పంపిస్తాం, ఆ లిస్టు ప్రకారం ఆ కాంట్రాక్ట్ ఎవరైతే టెండర్ ఎత్తుకున్నారో ఆ కాంట్రాక్ట్ లిస్టు కూడా మీకు ఇస్తాం. ఏ పని ఎవరు చేస్తున్నారు, ఏ పని ఎవరు తీసుకున్నారు, ఆ వర్క్ ఏం వర్క్, ఎంత అమౌంట్, దానికి ఎవరు కాంట్రాక్ట్ ఎవరు, డబ్బులు అయితే నేను ఇస్తున్నాను తుడా నుంచి, ఆ లిస్టు మీకు ఇస్తాను, మీరు ఆ కాంట్రాక్ట్ని పట్టుకొని తొందరగా పని చేయించుకోండి గ్రామస్తులు. ఇది కాకుండా వెటనరీది అయితే ఇప్పుడే చెప్తున్నాం, సార్ కూడా ఇప్పుడే కలెక్టర్ సార్ కూడా ఎంఆర్ఓ కూడా చెప్పాడు, గవర్నమెంట్ స్థలం అంటే ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్థలం కిమ్మని, లేనప్పుడు ఎవరు రైతులు కానీ ముందుకు వచ్చి కానీ దానికి ఎంత కావాలి 4 సెంట్లు 5 సెంట్లు సంబంధించి 3-4 రోజుల్లో మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది, అందుకని రావడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 3-4 రోజులు కూడా పూర్తిగా మీ అందరూ పర్యవేక్షణ ఉంటుంది, చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తుంటాం, భవిష్యత్తులో జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.